ముఖ్య పుణ్యక్షేత్రం, పంచనామ క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన సామర్లకోటలోని కుమార కార్తికేయ స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని నమ్ముతారు. శివుని భార్య పార్వదేవి రూపమైన బాల త్రిపుర సుందరదేవి అలంకరణలో కూడా ఈ ఆలయంలో పూజించబడుతుంది. అందమైన దేవాలయం యొక్క రెండో అంతస్తు నుండి గొప్ప శివలింగాన్ని వీక్షించవచ్చు. ఇప్పుడు ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ నిర్వహిస్తుంది. ఈ ఆలయాలను ఏ రోజైనా సందర్శించవచ్చు. అయితే పవిత్రమైన కార్తీక మాసంలో ఒకే రోజున మొత్తం పంచధామ క్షేత్రాలు భాగంగా 5 ఆలయాలను సందర్శించడం చాలా పుణ్యఫలమని ఒక నమ్మకం పొందవచ్చు. సందర్శకులు ఒక రోజులో అన్ని దేవాలయాల వద్ద తమ మొక్కులు చెల్లించుకోవచ్చు. ఆలయంకి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు, పిల్లలకు మజ్జిగ మంచినీటి సరఫరా ఏర్పాటు చేశారు. స్త్రీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో అన్నారు. సామర్లకోట పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దర్శనం వచ్చే భక్తులకు భారీ అన్నదాన ఏర్పాట్లు చేశారు. ఇవాళ మహాపర్వదినం, మహాశివరాత్రి, హిందువులందరికీ కూడా గొప్ప పవిత్రమైనటువంటి దినం ఈరోజు. కాబట్టి ఇవాళ ఈ దేవాలయం ఎంతో పుణ్యం చేసుకున్నాము మేమందరం కూడా. అందుకని సామర్లకోటలో పుట్టింది. పంచారామాల్లో ఒక ఆరాము కుమార సంస్థ ప్రతిష్ఠింపబడినటువంటి పెద్ద ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. అదే మనకు సంబంధాలు మూడు స్తంభాలు కూడా వేరే వేరే శిల్పకళ ఆ నైపుణ్యం ఆ రోజుల్లో మరి ఎంత నిపుణతతో చేశారు. కాబట్టి స్వామి బాలాత్రిపుర సుందర సంగతి శ్రీ కుమారరావు చేస్తున్న వారి దేవాలయం, పంచారామాలో హారం, అమరావతి, భీమవరం, బాలకూరు, ద్రాక్షారామం, తర్వాత సామర్లకోట దేవాలయం నిత్యం పూజలు పురస్కారాలు జరుగుతుంది. ఈ దేవాలయంలో నిత్యాన్నదాన పథకం కూడా ప్రవేశపెట్టబడింది. రోజు 200-300 మంది, 400-500 మంది వరకు భోజనం పెడుతూ, అదే సోమవారం నాడు అయితే ఇచ్చి 2-3 వేల మంది భోజనం పెట్టి నిరంతరం కూడా చేస్తూ ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా వేదపట్టణం జరిగి స్వామికి ఎప్పుడు కూడా అభిషేకాలతో దేవాలయం చాలా విరాజిల్లుతూ ఉంది. చేత ఈ దేవాలయానికి చాలామంది దాతలు ఉన్నారు. ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్న సామర్లకోట నుంచే కాక వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి అనేక కార్యక్రమాలు పాలు దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి, పలహారాల దగ్గర నుంచి సమస్తం కూడా చాలా ఫ్రీగా సప్లై చేసి అటువంటి మహాభారతం ఉంది. అటువంటి దేవాలయానికి సేవ చేసుకునే భాగ్యం జరిగినందుకు మరొకసారి స్వామికి, అమ్మవారికి కూడా సంపూర్ణమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ వేదపడ్డ ముఖ్యమైనటువంటి పర్వదినం ఈరోజు మహాశివరాత్రి, నాగకృష్ణ చతుర్దశి అని పిలుస్తారు. ఈరోజు చరిత్ర వెలిసి కూడా ఈరోజు కలవడం 83వ సంవత్సరంలో వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది చరిత్ర జ్యోతిషి. శనివారం అలాగే పక్కటి పవిత్రమైనటువంటి స్థలం చాళుక్య వారి భీమేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవం అత్యంత వైభవంగా 12:30 ఉదయం 12:30 రాజావారి భక్తధామాలు కూడా అభిషేకం ప్రారంభమైంది. అనేక వేల ఈ భక్తులు వస్తూ ఈ స్వామిని సేవ చేసుకుంటున్నారు. ఇక్కడ పుణ్యభాగా అనేటువంటి గోదావరి పాయ రెండు ఉంది. ఇక్కడ రెండు క్షేత్రాలు ఉన్నాయి, మాండవ్య నారాయణ స్వామి అలాగే చాళుక్య కుమార భీమేశ్వర స్వామి. ఏలారాజు ఒడ్డున ఉన్న కారణంగా ఇది ఏలా అనేటువంటి మహర్షి తపస్సు చేసిన స్థలం కూడా ఇది. అది అటువంటి దివ్యమైనటువంటి స్థలం. ఈ స్థలంలో మనం అందరం కూడా ఇక్కడ దివ్య పవిత్ర స్నానాలు చేసి స్వామివారి సేవలు చేసుకుంటున్నారు. అటువంటి మనం ఇక్కడ అనుకుంటే గొప్ప పని అని అందరూ కూడా భావిస్తారు. ఇటువంటి రోజున మనం స్వామివారికి ఉపవాస దీక్షతో ఉండి స్వామివారి సేవ చేస్తూ రాత్రి లింగోద్భవకారం వరకు ఎవరైతే ఉంటారో ఆ లింగోద్భవం దర్శనం చేసుకుంటారో వారికి నిత్యం మోక్షం వస్తుందంటే సందేహం లేదు. అన్ని ఏర్పాట్లు బాగున్నాయండి. భవిష్యత్తు ఎక్కడైతే ఇక్కడ ఇలాగ వచ్చేసి ఉన్నాయి కదా మాకు.